నమస్కారం అయ్యా. ఆ రేప్ కలుద్దాం అయ్యా బాబు. అయ్యా ఏందమ్మా ఏమన్నా డబ్బు కావాలా? నా మనోరాలు గౌరీ కనిపించట్లేదు అయ్యా. పోలీసు వాళ్ళకి చెప్పినా పట్టించుకోవటం లేదయ్యా. గౌరీ కనపడడం లేదా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆ ఎస్ఐ మా అనాథాశ్రమంలో గౌరీ అనే అమ్మి కనిపించడం లేదంట. ఆమె యాడ్ ఉన్న వెతికి పట్టుకొని నకాడికి తీసుకురావాలా. శాతనాయి కాదా, ఎస్పీతో మాట్లాడాలా. సరే నువ్వు బాధపడకమ్మా, మాట్లాడాను కదా, నీ గౌరీ నీకు తప్పకుండా దొరుకుతుంది. ఒక్క నిమిషం, ఈ డబ్బు ఉంచుకోమ్మా. ఉంచమ్మా, పర్వాలేదు, ఖర్చులోకి వస్తాను. నేను బయటికి పోతాను. నేను నువ్వు నుది అమ్మా. గీత ఎక్కడున్నావమ్మా? అర్జెంటుగా ఒకసారి హాస్పిటల్కి రా. నరేష్కి చాలా సీరియస్గా ఉందంట. సారీ అమ్మా, నరేష్కి ఆ దేవుడు అన్యాయం చేశాడు. తల్లిదండ్రుల్ని దూరం చేసి అనాథ చేశాడు. ఇప్పుడు తన ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. ఎవరికి ఏ నిమిషం ప్రాణం పోతుందో తెలీదు. కానీ మనం ఆర్గన్స్ డొనేట్ చేస్తే వాటితో ఇంకొంతమందికి ప్రాణాలు కాపాడచ్చు. ఇప్పుడు నరేష్కి అవకాశం ఉంది. ఒకసారి నువ్వైనా ఆలోచించమ్మా. ఇదిగో బాబు, ఇలారా, హార్ట్ ప్రాబ్లంతో ఉన్న పాప గురించి చెప్పాంగా, వీళ్ళ పాపే. ఈ పాపకి నరేష్ హార్ట్ సెట్ అవుతుంది. నువ్వు ఒప్పుకుంటే ఈ పాపని బతికించచ్చు. ఆలోచించు. మా కులం కాని వాడి ఇంట్లో పచ్చి మంచినీడు కూడా ముట్టుకో. ఏయ్, మర్యాదగా బయటకు పోతారా, మెడ కొట్టి గెంటమంటారా? 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 సార్, మీరు మీ కులం కాని వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగరు. నరేష్ ఒక అనాథ. ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎవరికి పుట్టాడో తెలీదు, ఏ కులమో ఏ మతమో కూడా తెలీదు. అలాంటి వాడి గుండె మీ పాపకు అవసరమా సార్? నన్ను క్షమించండి, అజ్ఞానంలో నోటుకొచ్చినట్టు మాట్లాడాను. నా బిడ్డను కాపాడండి ప్లీజ్, ప్లీజ్ కాపాడండి. డాక్టర్, మీరైనా కాపాడు, మీరు చెప్పండి. ఆ రోజు మిమ్మల్ని తిట్టి పంపించేయటం నేను చేసిన తప్పే. మా పాపను బ్రతికించండి ప్లీజ్ మేడం, మా పాపను కాపాడండి ప్లీజ్, కాపాడండి మేడం. కాదు, 5 డేస్ వెయిట్ చేసినా కూడా ఎవరూ రారు. అనాథలంటే అందరికీ అలసే తప్ప ఆదుకోవాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. అలాంటప్పుడు ఎంత ప్రయత్నించినా వేస్ట్. మళ్ళీ మనమే వేస్ట్ అనుకుంటే ఇక వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? నేను అదే చెప్తున్నా. రాణి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే జాబ్ పోతుంది, పస్తలు ఉండాల్సి వస్తుంది. మనందరం హ్యాపీగా ఉండాలంటే మనం జాబ్ చేయాల్సిందే. పద వెళ్దాం. మేడం, మేడం, అమ్మ అనాథాశ్రమం ఇదేనా? అవునండి, ఇదే అమ్మ అనాథాశ్రమం. మొన్న మీరు మాట్లాడుకుంటుంటే మేము విన్నాము. పిల్లలు లేని వాళ్ళు, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటే
మన అనాథాశ్రమం ఖాళీ అవుతుంది అనుకున్నాము. ఎవరు ముందుకు రావట్లేదు. అమ్మా, మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా మీ మాటలు విన్న తర్వాత ఒక అనాథ బిడ్డని దత్తత తీసుకుందామని వచ్చాము. నా భార్య ఒక అనాథగా ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. మాకు ఎవరైనా ఒకరిని దత్తత ఇస్తారా? ఏంటమ్మా, మేం చూపిలేని వాళ్ళం, మేం పిల్లల్ని ఎలా పెంచగలమని ఆలోచిస్తున్నారా? లేక మాలాంటి వాళ్లకు పిల్లల్ని దత్తత ఇవ్వరా? అయ్యో, అలా కాదండి. మీలాంటి మంచి మనసున్న వాళ్ళని చూశాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీలాగే అందరూ ఆలోచిస్తే అనాథ అనే వాళ్ళే ఉండరు. వాళ్లకున్న ఆలోచన కూడా మాకు లేకుండా పోయింది. నన్ను క్షమించండి. ఇవాళ మా పాప ప్రాణాలతో ఉందంటే దానికి కారణం మీరు చేసిన సహాయమే. ఇవాళ మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అదే సంతోషాన్ని మా చెల్లి బాబుకి ఇవ్వాలని మీ దగ్గరికి వచ్చాం. మీరు మాకు సహాయం చేశారని మేము ఈ నిర్ణయం తీసుకోలేదు. అమ్మా నాన్నని పిలిపించుకోవడానికి మనకు పుట్టిన పిల్లలే అవసరం లేదు. మనల్ని ప్రేమగా పిలిచే పిల్లలు ఉంటే చాలని దత్తత తీసుకోవడానికి వచ్చాం. చూడమ్మా, అనాథ పిల్లలకి జీవనోభృతి, రేషన్తో పాటు సెక్యూరిటీ ఇవ్వడం నా డ్యూటీ కాదు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి. 2 సంవత్సరాల నుంచి నీకు చెప్తున్నా అర్థం కావట్లేదంటే నీకు నోటుతో పాటు చెవులు కూడా మూసుకుపోయాయి. ఎవరో ఎక్కడో ప్రేమలో పడి కామంతో పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేస్తే అలాంటి వాళ్ళని ఉద్ధరించమని నువ్వు నా ప్రాణం తీస్తున్నావు. అలాంటి వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత? వాళ్ళ వల్ల దేశానికి ఏమైనా ఉపయోగమా? నువ్వు 60 ఏళ్ళ ఆడదానిలా కాదు, 20 ఏళ్ళ అమ్మాయిలా ఆలోచించు. నాకే గనక నోరుంటే మీ అమ్మని తిట్టేదాన్ని, నీలాంటి వాడికి జన్మను ఎలా ఇచ్చిందని. దీనికి ఉళ్ళంతా పొగరే. దీని పొగర ఎలా అంచాలో నాకు బాగా తెలుసు. అయ్యో, బైక్ ఆగిపోయేటట్టుంది. ఫ్యూయల్ ఉందో లేదో చెక్ చేయాలి. ముంబైలో చక్కని ఉద్యోగం వదిలేసుకుని హైదరాబాద్ వచ్చి ఆకలి మంటతో రోజుకు ఒకరిని మోసం చేసుకుంటా ఎన్ని రోజులు బతుకుతాం సార్? అయినా మన ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? మనం వచ్చిన పని అయిపోతే మన ఉద్యోగాలు మనకు వచ్చేస్తాయి. ఎప్పుడు అలానే అంటారు. ఈ లోపు నీ ఆకలి తీరడానికి మనకు బకరగడ్డ దొరికేది. నెలల నుంచి నువ్వు రోజు ఇలా రోజాపు పట్టుకుని దొనొంక చూస్తూ సొల్లుగా అరుతున్నావు. ఇక నీ చూపులకి ఎండకాడేసి ఈ పువ్వు దానికి ఇచ్చి ఐలేబు చెప్పరా, ఎన్నైతే నేను చూసుకుంటాను. మీరెవరు సార్? నేను ఎవడైతే నీకు ఎందుకురా? నువ్వెళ్ళి ఐలేవు చెప్పు, నేను చూసుకుంటాను. పక్కగా సార్. చూస్తావుగా, ఐ లవ్ యూ. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. నువ్వెప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నావు. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? గురుగారు వర్కౌట్ అయింది. ఎందుకు కొట్టారు సార్? నా కళ్ళ ముందే అమ్మాయి నడిపిస్తావరా? బస్ స్టాప్ లో అమ్మాయిలు బతకనేవారు ఏంట్రా? నన్ను కొట్టాక మీరెవరు సార్? ముంబై పోలీస్. ముంబై పోలీస్? బంజార్ హిల్స్ పోలీస్, జుబ్లీస్ పోలీస్ రావాలి కానీ ముంబై పోలీస్ ఇక్కడ రావడం ఏంటి సార్? నీకు లాజిక్ కావాలా పిల్ల కావాలా? పిల్ల కావాలి. ఎంత ఉంది? 1000. ఇలా అయ్యి ఇదిగో ట్యాంక్ బండి వెళ్ళి ఏరుశనక్కాయలు కొనుక్కుని ఒకే బెంచ్ మీద పడుకుని తినిపించుకోండి. ఈ 100 కూడా వద్దులే సార్, నడుచుకుంటూ వెళ్తాం. వెరీ గుడ్, ప్రేమ గుడ్డుదని ప్రూవ్ చేసావు. ఎలా, ఏమన్నా పని ఉంటే మటుకి నన్ను వచ్చుకలు. మీరు ఎక్కడ ఉంటారో నాకేం తెలుసు సార్? 24/7 ఇదే బస్ స్టాప్లో ఉంటాను. డబ్బులు ఇస్తే ఏ పని అయినా చేస్తాను. ఆఖరికి నీ పెళ్ళైనా సరే. చూసినా ఇలాంటి విధవులే ఉన్నారు. హాయ్ మేడం. కొరియర్ మ్యామ్. మా అనాథాశ్రమానికి కూడా అడ్రస్ ఉందా? కొరియర్ ఎవరికి వచ్చింది? గీతా మేడంకి బాక్స్ ఇమ్మన్నారండి. ముందు అందులో ఏముందో చూద్దాం. ఏయ్, నిజం చెప్పు, నీకెవరు ఇచ్చారు ఇది? ఎక్కడికి పార్సల్? అమ్మ అనాథాశ్రమంకి. ఏమున్నాయి ఇందులో? బట్టలు. అక్కడ గీతా అనే అమ్మాయికి
ఇస్తే చాలు. 500 అవుతది. డబుల్ కోసం ఏమైనా చేస్తావా? సారీ మేడం, ఆ బాక్స్ లో బేబీ ఉందనుకోలేదు. బట్టలే కదా అని. నమస్తే గీత గారు, నా పేరు వివరాలు లేకుండా ఈ లెటర్ రాస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చానని నా భర్త నన్ను వదిలేశాడు. భర్త వదిలేసిన భార్యగా నా తల్లిదండ్రులకు నేను భారం అవ్వలేక చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. నా బిడ్డని నా చేతులతో చంపుకోలేక మీ చేతుల్లో పెడుతున్నాను. దయచేసి నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. ఇట్లు ఓ అభాగ్యురాలు. తను కావాలనే పాపను మన దగ్గర పంపించింది. పాపను మనతోనే పెంచుకుంటే సరిపోతుంది కదా. పాపేమీ మనలాగా ఎవరూ లేని అనాథ కాదు. తనకి తల్లిదండ్రులున్నారు. తన తల్లిని వెతికి తండ్రిని ఒప్పించి ఈ పాపని వాళ్లకు అప్పగిద్దాం పద. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు కూడా మాతో పాటు పోలీస్ స్టేషన్కి రా. సారీ మేడం, నాకు అర్జెంటు డెలివరీస్ ఉన్నాయి, అవి ఇచ్చేసి నేను వస్తాను. మనం వెళ్దామా? చేయండి సార్, పాప వాళ్ళ అమ్మా నాన్నని వెతకడానికి. చూడమ్మా, తన తల్లెవరో తెలియదు. ఆ పిల్లని చూపించి తల్లిని కనిపెట్టే టెక్నాలజీ ఇంకా రాలేదు. వాళ్ల గురించి ఎటువంటి ఆధారాలు దొరికినా మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. అనుమానాస్పదంగా ఒక ఆవిడది బాడీ దొరికింది. ఆ కొరియర్ బాయ్ని తీసుకొస్తే ఆ పాప తల్లో కాదో కన్ఫర్మ్ చేద్దాం. మలిపొట్టు సూర్యుల్లే ఎరా, ఆ పాపని చేతికిచ్చింది ఈవిడేనా? ఈవిడే సార్, ఆ పాప నాకు బాక్స్ లో ఇచ్చింది. ఒరే సచ్చినోడా, నీ భార్య కాలిపోయి ఉంటే పోయి తీసుకురాకుండా ఏడ కూర్చుని తాగుతున్నావేంట్రా? అది మగపిల్లని గారు ఉంటే దాన్ని అధికారులు తీసుకొచ్చుటన్నా. ఆడపిల్లని కన్నది నాకు అది అక్కర్లేదు. దాని మొహం కూడా సున్నం. ఇక ఈ జన్మలో చూడలేవు. ఎవరమ్మా మీరు? తను మీ మనవరాలు. నా ముని మనమరాలా? నా మనవరాలి కన్న బిడ్డ. రే రంగా, నీ కూతుర్రా. దాన్ని తీసుకురావాలి మరి. అన్నే కొడతావా? కొట్టకూడదురా, చంపేయాలి. నీలాంటి వాళ్ళ వాళ్ళే పసిపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలో పడేస్తున్నారు. ఆ పసిపిల్ల ప్రాణం తీయలేక తన ప్రాణం తీసుకుందిరా ఆ కన్న తల్లి. ఒరే దుర్మార్గుడా, ఆడపిల్ల పుట్టిందంటే అమ్మ పుట్టిందంటారు కదరా. నువ్వు మూర్ఖుడు అని తెలుసుంటే మీ అమ్మ నీ కడుపున పుట్టేదే కాదురా. నీలాంటి వాళ్ళని జైల్లో వేస్తంతే అప్పుడు మారుతారు. వద్దు సార్, ఆడపిల్ల అనాథగా బతకాలంటే ఈ సమాజంలో చాలా కష్టం. ఆ తప్పు చేయకండి సార్, ప్లీజ్. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయ్యాక అది మార్చలేమమ్మా.
మీ కావాలంటే తను బయలుస్తుంది అతన్ని మాత్రం వదిలేయండి సర్ ప్లీజ్ ఓకే నన్ను క్షమించండి అమ్మా నా తప్పు తెలుసుకున్నాను అమ్మా నా పాపని నా ప్రాణాలలో చూసుకుంటాను అమ్మా चाल मंद पसीपिवल हास्पिटल रेलवे स्टेशन मुरी कालू चलो वाले वालों मन एदी चेयल గట్టి బొమ్మలు వీరా వీరికి విలువేలేదా మనసుంటే చిరుసాయం చేరా ఎవరికి పట్టని నలుసులు వీరు చివరికి ఏమైపోతారసలు ఎవరో చేసిన పాపానికి పసిరూపాలీరా అమ్మా అనాథ ఆశ్రమమాండి మీరు రైల్వే స్టేషన్ దగ్గర పెట్టిన ఉయ్యాలలో ఎవరో పాపను పెట్టే సెల్పాయారు మనం భగవాన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టలేం మనకి ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి భగవాన్ పిల్లల్ని ఎక్కడ పెట్టాడో వాళ్ళని ఏం చేస్తున్నాడో అది మనం తెలుసుకోగలిగితే భగవాన్ని మనం అరెస్ట్ చేయించొచ్చు సిటీ అవుట్‌స్కర్ట్స్ లో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీలోకి భగవాన్ వెళ్ళడం నేను చూశాను నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను బట్ వెళ్ళలేకపోయాను పిల్లలంతా అక్కడే ఉన్నారని నాకు డౌట్ గా ఉంది డోంట్ వరీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు ఈ రోజు నేను అక్కడికి వెళ్లి చూసి వస్తాను అయ్యా గౌరీ అయ్యా నన్ను మీ అనాథాశ్రమం నుంచి మొత్తం అందించి తీసుకొచ్చారు అయ్యా నన్ను మీరే కాపాడాలి అయ్యా దాన్ని చూస్తా అంటే లేగదూడ తల్లిపాల కోసం ఆవు దగ్గర బరిగెడుతున్నట్టుండ్లా అవునన్నా వీడు పిల్లల్ని ఎత్తుకొచ్చే వీడియో నా కాడికి వచ్చింది మరేం చేయమంటావ్ వీడు బయటపడినాడు అంటే మనకు దూలు తీరిపోతాది ఎవరు ఎవరు పంపారన్నా ఏమరా యాడ్ నుంచి వచ్చిందో గానే పట్టుకోవడం చాలా కష్టం
డాక్టర్ సార్ మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బ్లడ్ గ్రూప్స్ అన్ని మ్యాచ్ అయినాయా అయినాయి సార్ మన దగ్గర ఉన్న ఇద్దరు పిల్లల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది సార్ ఆర్డర్ ప్రకారం అన్ని రెడీ ఇన్ టైం లో డెలివరీ అవుతుంది సార్ సార్ థాంక్యూ సార్ ఏందబ్బా కంపు దొబ్బుతుంది ఏయ్ ఏంద్రా ఈ చెత్త అంతా తీయలేదా కంపు దొబ్బుతుంది కదా ఆ పోలీసులని ఇంకా చాలా ఎక్కువైందనా మీరు ఆ ఏసీపీతో చిన్న మాట చెప్తే ఆయన ఏదోటి చేస్తాడు నేను చూసుకుంటాలే సరే అన్న రే ముంబై నుంచి పిల్లకాయలు ఎత్తుకొస్తాడు వాళ్ళు మనకాడే రెండు మూడేళ్ళు ఉండిపోతాడు ఇట్లా అయితే అట్ట డీల్ కరెక్ట్గా కుదరట్లేదన్నా ఇక్కడ ఉండి అలా జరగకుండా నేను చూసుకుంటాను ఈ మధ్య మనకు ఫాలోవర్స్ ఎక్కువైపోయినారు కదరా ఆల్రెడీ ఒక వీడియో లీక్ అయిందని చెప్పి ఈడ టెన్షన్ పడతా అంటే నువ్వు ఇంకో వీడియో తీస్తాండవా టెక్నాలజీ నీకే కాదే మాకు కూడా పెరుగుండాది మిస్ లలిత నువ్వు నా బర్త్డేకి వచ్చినప్పుడే నీ మీద డౌట్ వచ్చున్నది నాకు అప్పుడే మా వాళ్ళకి చెప్పినాను దీని మీద ఒక కొన్ని ఉంచండి అని అయినా మీ మీడియా వాళ్ళకు వేరే పని లేదా మాలాంటి వాళ్ళు మంచిగా బతికినెవరు మంచిది నీలో ఉందా అనాథ పిల్లల అవయవాల మీద వ్యాపారం చేసే నువ్వు మంచన్న ముసుగు వేసుకున్న మృగానివి మృగం ఐ లైక్ ఇట్ నాలోని మృగాన్ని చూస్తావా ఈరోజు ఎలాగైనా మన లవ్ ప్రపోజ్ చేసేయాలరా అలాగే సార్ రే నువ్వు చాక్లెట్ లాగే తికమక్క ప్లాన్ చేయట్లేదు సార్ మీరు ఆమెను కలవడానికి పడుతున్న కష్టం నా కళ్ళతో చూసాక మళ్ళీ ప్లాన్ చేస్తాను సార్ అదండి సార్ లోపలికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేద్దాం మన ప్రేమ విషయం ఏంట్రా నా ప్రేమ విషయం ఇదేవడ సామూహిక భోజనాలు ఎట్రా కలిసి భోజనం చేయడానికి నేను మాత్రమే చెప్తా ఓకే మీ ప్రేమ విషయమే మీరు మాత్రమే చెప్పండి పదండి సార్ ముందు లోపలికి వెళ్దాం వల్లి ఎక్కడున్నా వల్లి ఏది నా వల్లి ఎక్కడుంది నా వల్లి అక్కడ నా పేరు జాజిమల్లి నీ పేరు వల్లి మన ఇద్దరం కలిస్తే అవుతుంది కలర్ఫుల్ హోలీ ఏ లొల్లి లేకుండా చేసుకుందాం బుల్లి బుల్లి పెళ్లి ఐ లవ్ యు చెప్పవల్లి మీరేం మాట్లాడినా నాకు వినపడదు ఏ దొంగ మొన్న రెస్టారెంట్ లో చెప్తే నవ్వావు ఇప్పుడేమో ఏమి వినిపించట్లేదు అంటున్నావు ఐ టు లవ్ యు చెప్పు తనకి నిజంగా వినపడదు నీకు వినపడదా నేను ముందు నుంచి నెత్తి నరుకొట్టుకు చెప్తూనే ఉన్నాను సార్ మీకు అర్థం కావట్లేదు నాకు అప్పటికే డౌట్ వచ్చింది ఇప్పుడు నా డౌట్ క్లారిటీ వచ్చింది ఆ డౌట్ నాకు ముందే చెప్పాలి కదా సచ్చిన అయినా పర్లేదు రండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా వినపడదు అంతేగా ఐ లవ్ యూ తను నిన్ను ప్రేమిస్తున్నాడంట చూడ్డానికి మంచి వాళ్ళకే ఉన్నాడు తను నీకు భర్త అయితే నీ జీవితం చాలా బాగుంటుంది తన ప్రేమను ఒప్పుకోవాలి నాకే ప్రేమ వద్దు నేను నిన్ను వదిలి ఉండలేను ఏమీ తెలియని వయసు నుంచి ఒక్కటిగా పెరిగాం ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత నిన్ను వదిలేసి నేను వెళ్ళలేను గీతా వల్లి విడిపోవడం అంటే అది ప్రాణం పోయాకే తప్ప ఇలా ప్రేమించి కాదు అయినా ఖాళీ చేయలేదు ఇప్పుడు ఈ ప్లేస్ మాది ఇదిగో డాక్యుమెంట్స్ మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా ఈ పిల్లల్ని ఈ చెత్తని తీసుకుని ఆశ్రమాన్ని ఖాళీ చేయండి లేకపోతే బలవంతంగా ఖాళీ చేస్తా మా ప్రాణాలు పోయినా సరే ఈ స్థలాన్ని ఖాళీ చేయం పిల్లలకి ఏ ప్రాబ్లం రానివ్వం అయితే మీ ప్రాణాలు తీసి ఖాళీ చేస్తా అరే వీళ్ళ వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారా నేనున్నా సార్ జనకలు డేట్ చేస్తారు సార్ ముందు నడిపిస్తున్నానండి ముందు మీరు వెళ్ళండి అంతేనంటావా అంతే సార్ అలాగే వీళ్ళ ముందుండి నేను నడిపిస్తా నన్ను దాటుకుని ఎవడెళ్తాడు వెళ్ళండిరా రే వీడు కటౌట్ చూస్తే కమెడియన్ లా ఉన్నాడు వదిలేయండిరా అవునా వీళ్ళు ఖాళీ చేయకపోతే అప్పుడు చూద్దాం పదండిరా సరేనా ఒకసారి ఇంటి ఓనర్ని కూడా కలిస్తే బెటర్ టేక్ కేర్ ఆ రౌడీలతో పోరాడే శక్తి నాకు లేదమ్మా ఇంతవరకు ఆ ఆశ్రమాన్ని మీరే నడిపించారు ఇక నుండి కూడా ఆ అనాథ పిల్లల కోసం మీరే ఏదో ఒకటి చేసి కాపాడండమ్మా ఈ విషయంలో ఎంతో కొంత కమిషన్ తీసుకుని మీకు హెల్ప్ చేయగల వ్యక్తి ఆ కార్పొరేటర్ ఒకడే
మొన్నటిదాకా సెక్యూరిటీ కావాలన్నావు, ఇప్పుడేమో ఉండటానికి ఇల్లు కావాలంటున్నావు. నీకు తెలుసా ఆ ఇల్లు విలువ సుమారు 2 కోట్లు, నా కమిషన్ 20%, అంటే 40 లక్షలు ఉన్నాయా? ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తావులే, ఏదో చిన్న ఇల్లు తీసుకుని ఉండేదానివి. సరే నీకోసం సగానికే వస్తున్నా, పైసలు ఉండవు కానీ పనులు మాత్రం జరిగిపోవాలి. రియల్ ఎస్టేట్గా మాట్లాడితే పేపర్ తీస్తారు, బూతులు రాస్తారు, వెళ్ళిపోతారు, అంతేనా? ఇదే చూపుతో కాస్త కొంటితనం కలిపి ఒక్క రాత్రి నాతో గడిపావనుకో, నీకు కావలసిన ప్రాపర్టీ ఇస్తాను. ఏ నమ్మకం కుదరట్లేదా? ఇదిగో నీకు కావలసిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఉంచుకుంటావో లేక? ఏంటి మళ్ళీ బూతులు రాస్తున్నావా? వాడు నిన్ను రమ్మంటావేంటక్క? అయినా మీరెందుకు అడ్రస్ తీసుకున్నారు? మీరు వాడి దగ్గరికి వెళ్ళారా? మీరు సమాధానం చెప్పట్లేదు అంటే మీరు వాడి దగ్గరికి వెళ్ళారు కదా. చీచీ, తను చూస్తుంటే అర్థం కావట్లేదా తను అలాంటి అమ్మాయి కాదని? అది మాకు తెలుసు, కానీ పిల్లల మీద ఉన్న ప్రేమతో తప్పు చేసిందేమో అనిపిస్తుంది. స్టాప్ ఇట్! మిమ్మల్ని అందరినీ చిప్స్ నలిపినట్టు నలిపి పారేస్తాను, సైలెంట్గా ఉండండి. గీత, మీరు వెళ్ళలేదు కదా. ఎక్కడికి బయలుదేరుతున్నావు? నేను నీతో వస్తాను. రై, 2 బిస్కెట్లు. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తాను. పడదా? పడేసాను. ఆశ్రమం కార్పొరేటర్ కబ్జా చేశాడు. మా ఆశ్రమం మాకు ఇమ్మంటే గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే, కానీ ఖర్చు అవుద్ది. ఎంతంటే అక్కడ యదవులు ఏ రేంజ్లో బలిసి ఉంటారో ఆ రేంజ్లో ఉంటుంది. పనేగా చెప్తాను. టైం అయిపోతుంది కదా, వచ్చినట్టుంది. నేనే కార్పొరేటర్. నువ్వా? అయితే అగ్గిపెట్టి. అగ్గిపెట్టా? అదేంటి కార్పొరేటర్ అంటున్నావు, ప్రజలకు ఆ మాత్రం కోఆపరేట్ చేయవా? అది వచ్చే టైంలో ఈ మధ్యలో గోలేంటి? అగ్గిపెట్టి చూసురా. ఇదేంటి ఓటేసి నుండి ఇలా నుంచో పెట్టే మాట్లాడతావా? నుంచో పెట్టేది మాట్లాడతావు? దా కూర్చోండి. ఇదిగోండి సార్. ఏమయ్యా బయట నో స్మోకింగ్ బోర్డు చూడలేదా? అందుకే కదా లోపలికి వచ్చి కాలుస్తున్నాం. ఏంటి ఇంట్లోకి వచ్చి కాలుస్తావా?
అసలు నీ ప్రాబ్లం ఏంటే? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏం పర్సనల్ మాట్లాడాలన్నా మార్నింగ్ మాట్లాడదాం బయలుదేరు. ఎక్కడ కలుద్దాం? నీ అడ్రస్ ఉంటే ఇవ్వు. ఈయన్ని పంపించిందన్నమాట. వీడి సంగతి ఏంటో చూద్దాం. రే ఈయన మరతట్టేండ్రా. రండ్రా మరతట్టేయండి. దెబ్బలు తింటానికి ఎవడ ముందు వస్తాయంటరా? పోనీ అందరూ కలిసి వచ్చేయండి. కాదు చెప్తాయంట్రా నువ్వే పోరా. సరేరా మీకోసం నేనే ఓ మెట్టు దిగి వస్తాను. ఓకేనా? పెళ్లి కాలేదు. పెళ్ళి అయ్యాక ఎలాగ ఊడిపోద్దరా? నువ్వేంటరా కొట్టకుండా పడిపోయావు? కొట్టాక ఎలాగైనా పడిపోను కదన్నా. నీ లాజిక్ నాకు నచ్చిందిరా. అంత భయం ఏంట్రా కత్తి అట్టుకు వచ్చేసావు? ఇదిగో డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ ఇచ్చిన కొట్టారేంటి? డాక్యుమెంట్స్ తీసుకున్నందుకు వెళ్ళొస్తా. మళ్ళీ రావద్దే. వాళ్ళంత ఈజీగా డాక్యుమెంట్స్ ఇచ్చారా? ఇలాంటి పనులు అంత ఈజీగా అవ్వవు. పైగా పవర్ లో ఉన్న పొలిటీషియన్ దగ్గర అస్సలు అవ్వవు. మరేం చేస్తే ఇచ్చారు? 10 నిమిషాలు మసాజ్ చేస్తే అప్పుడు ఇచ్చాడు. ఏదైతే నేమ్ సార్, డాక్యుమెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. నేను ఈ చిల్లర కోసం అంత కష్టపడ్డాను అనుకుంటున్నావా? ఎప్పుడన్నా నాతో పని ఉంటే ఫోన్ చేయండి. కొంచెం క్యాష్ రెడీ చేసుకు చేయండి. గౌతమ్ గుర్తుగా ఉంచుకున్నా రింగ్ తనకెందుకు ఇచ్చావు? గౌతమ్ జ్ఞాపకాలు వస్తువులు లేనంత మాత్రాన నా మనసులో నుంచి తను ఎప్పటికీ చెరిగిపోడు. నీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? నువ్వు మనిషివా పశువా? దేవుడివా దెయ్యానివా? నక్కవా కుక్కవా? ఆ చుట్టుపక్కల మీద గురుగారు తను అనలేదు కదరా. అంటేమో నాది ముందు అన్నాడు గురువు గారు. నిన్నే కదా నువ్వు చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చావు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సరే నేను లవ్ చేయను. నేనేం నీకోసం రాలా. మరెందుకు వచ్చావు? 10 మందికి ఉపయోగపడే మంచి డాక్యుమెంటరీ తీద్దాం అనుకుంటున్నాను. అందులో మీరిద్దరు యాక్ట్ చేశారనుకోండి మీ అనాథాశ్రమానికి మంచి ఫండ్ ఇప్పిస్తా. నాకు అర్థమైంది. డాక్యుమెంటరీ పేరుతో లైన్ లో పెట్టాలనుకుంటున్నావా? మేం యాక్ చేయం. ఓహో అంత లేదండి. అసలు నా కాన్సెప్ట్ ఇస్తే మీరు నో చెప్పారు తెలుసా? సిటీలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చాలా మంది కార్మికులు ఉద్యోగులపై నిరుద్యోగులుగా మారి వాళ్ళ కుటుంబాలను పోషించలేక కష్టాలు పడుతున్నారు.
ఈ ఫ్యాక్టరీలన్నింటినీ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని రీఓపెన్ చేసింది అనుకోండి, వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భగవాన్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అదే నా కాన్సెప్ట్. ఎస్, నా కాన్సెప్ట్ మీకు నచ్చింది. లొకేషన్ ఫైనల్ అవగానే షూట్ స్టార్ట్. ఓకే.